అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. ఈరోజు జూలై 8 అండి, వారాహి నవరాత్రుల్లో 3వ రోజు. నా పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మీకోసం నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. తులసి అమ్మకు కూడా పూజ చేసేసాను. మనమైతే కిందకి వెళ్ళి పిల్లలు ఏం చేస్తారో చూద్దండి. చూస్తున్నారు కదా మా లక్కి గెంత ఆడుకుంటుంది. బ్యాగ్ వేసుకున్నావా? చూస్తున్నారు కదా చందనమ్మ బ్యాగ్స్ తీసుకుని అదే తగిలించేస్తుంది. మేము మాకైనా ముందే ఫ్రంట్ కూర్చుంటుంది అంట. మళ్ళీ ఇద్దరు ఫ్రంట్ కూర్చుంట అని గొడవ ఆడుకుంటున్నారు. వెనకని కూర్చోబెడదామంటే మొహం మార్చేసింది. ఇప్పుడు మమ్మీ అయితే వెళ్తుంది పిల్లల్ని దింపడానికి. బాయ్ 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 చందన తల్లి. ఓం శ్రీ వారాహి దేవే నమః. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి, బయటకు వెళ్తున్నప్పుడే దేవుణ్ణి తలుచుకోవడం. నేను చందనాకి కూడా అలా నేర్పించాను చిన్నప్పుడు. పిల్లల్ని మధ్యాహ్నమే తీసుకొచ్చామండి, ఎందుకంటే చిన్న పని ఉంది. మమ్మీ డాడీగా చూసుకోవడానికి బయటికి వెళ్తున్నారు, అందుకు మధ్యాహ్నమే తీసుకొచ్చారు డాడీ. స్కూల్లో పర్మిషన్ అడిగి తీసుకొచ్చారు. సాయంకాలం తీసుకొద్దామంటే పిల్లలు అంత దూరం నడుస్తారు లేదో అని డౌట్ వచ్చి ముందే తీసుకొచ్చాం. చూస్తున్నారు కదా లక్కీ తన బ్యాగ్ కోసం ఎలా అడుగుతుందో. వదిలేసి వెళ్ళిపోవట్లేదు, దాని బ్యాగ్ వచ్చే వరకు అక్కడ వెయిట్ చేస్తుంది. చాలా పర్టికులర్ ఇలాంటి విషయాల్లో మాత్రం మన లక్కీ. చూస్తున్నారు కదా వాళ్ళ అక్క తెచ్చుకొచ్చి దానికి ఇస్తే అది వేసుకొని అప్పుడు లోపలికి వస్తుందంట. యాక్చువల్లీ ఒకరికి సాక్స్ ఇచ్చారు, ఒకరికి సాక్స్ ఇవ్వలేదు. అది డాడీ వెళ్ళి అడిగినట్టున్నారు టీచర్ని. టీచర్ తెప్పిస్తాను అని అంటున్నారు, అది చెప్తుంది, అది తెప్పిస్తుందంట. స్కూల్ నుంచి లక్కీకి సాక్సెస్. అంతేనండి ఈరోజు వీడియో. వారాహి నవరాత్రులతో పాటు పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర కూడా ఇప్పుడు జరుగుతుందండి. స్వామిని చూసారు కదా రథం మీద ఊరేగిస్తున్నారు. అంతేనండి ఈరోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.